साक्षी मीडिया గడచిన 4 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీపై వ్యక్తిగతంగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా శాసన మండలి సభ్యుడిగా ఉన్న నాపై అనేక కథనాలు ప్రచురించడం జరిగింది ఎన్నిసార్లు मीडिया समावेश विवरण इच्छिना नेरुगा वारिकि तेलियजेसिना इदि वास्तवं कादनी पदे पदे अवास्तव कथनालु अबद्धपु प्रचारालु व्यक्तिगतंगा नन्नु टार्गेट चेसी साक्षि मीडिया वेधिस्तुंदि नन्नु एन्निकलकु मुंदु कूडा मा कुटुंबंलो విభేదాలు ఉన్నాయని చివరికి మా సోదరుడికి నాకు నా భార్య పేరు పెట్టి కూడా కథనాలు రాశారు మా కంపెనీ విషయాలన్నీ ఏదేదో అసలు అర్థం పర్థం లేని రాతలు రాశారు ఎన్నిసార్లు చెప్పినా సాక్షి తీరు మారల మే 26వ తారీఖున ఓ కథనం రాశారు మత్స్యకారుల వరప్రదాయని ఫిష్ ల్యాండ్ అని ఈ సబ్జెక్ట్ లో 20 సంవత్సరాలుగా రవిచంద్ర ఇస్కపల్లి గ్రామంలో రాజకీయాలు చేస్తూ అభివృద్ధికి నిర్లక్ష్యం చేశాడు ఆ గ్రామాలను అడ్డు పెట్టుకొని ఆయన రాజకీయంగా వెలిగిపోతూ పూర్తి నిర్లక్ష్యానికి గురిచేసి ఆ గ్రామాలన్నీ ఆగ్రహంతో ఊగిపోతున్నాయి రవిచంద్ర మీద 20 సంవత్సరాలు మమ్మల్ని మోసం చేశాడు మా ఓట్లతో ఆయన నాయకుడిగా ఎదిగాడని చెప్పి రాశారు నేను ఈ రోజు అందుకే సాక్షి కార్యాలయానికి వచ్చి వారికి ఒక సవాల్ ఇచ్చా మీరు నా మీద రాసిన దానికి 7 రోజుల సమయం ఇస్తున్నా 7 రోజుల సమయంలో మీరు బహిరంగ చర్చకి మా గ్రామానికి రండి ఇస్కపల్లి గ్రామానికి వచ్చి మీరు రాసిన దాంట్లో వాస్తవాలు ఉంటే నిరూపించండి మా గ్రామ ప్రజలు నేను రాజకీయాల్లోకి వచ్చాక గ్రామాల అభివృద్ధి చేశానా అభివృద్ధి చేయలేదా ఎవరో తెలుగుదేశ ప్రభుత్వం లేదా బీద రవిచంద్ర నాయకత్వంలో ఆ గ్రామాలు అభివృద్ధి చెందలేదని మీరు రాసిన మాట వాస్తవం అయితే నేను క్షమాపణ చెప్తా మీరు రాసిన దాంట్లో వాస్తవం లేకపోతే సాక్షి మీడియా బహిరంగ క్షమాపణ చెప్పండాలని డిమాండ్ చేస్తున్నా మీరు దానికి సిద్ధపడండి రండి ఇస్కపల్లిలో నే తేల్చుకుందాం అని సాక్షి మీడియాకి సవాల్ విసురుతున్నా మీరు రాసిన వాస్తవాలు అయితే మీ పత్రిక విలువలు ఉంటే రండి ఇస్కపల్లిలోనే బహిరంగంగా ఏ గ్రామమైనా పోదాం ఏ కాలనీ అయినా పోదాం నేను అభివృద్ధి చేసిన అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఈ రోజు అక్కడ ఉన్నటువంటి లైట్ హౌస్ 1999 లో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ తెచ్చాను నేను 21 సంవత్సరాల తర్వాత తెలుగుదేశ ప్రభుత్వంలో ప్రతిపాదనలో ఉన్న ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఈ రోజు మళ్ళీ అది కూలిపోయింది కాబట్టి అక్కడ సముద్ర తీరం కోతకు గురైంది కాబట్టి మరో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ప్రతిపాదించాం వచ్చింది దాని ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నారు సంతోషం ఆ గ్రామంలో టూరిజం సెంటర్ మేము పొలాలు ఇస్తే టూరిజం సెంటర్ వచ్చింది లైట్ హౌస్ కు మేము పొలాలు ఇచ్చాం మత్స్యకారుల గ్రామాలకు ఇళ్ల స్థలాలకు గాని ఎక్కడైనా గృహ నిర్మాణం గాని ఆ గ్రామాల్లో ఏ వస్తులైనా చంద్రబాబు నాయుడు గారిని ఆ గ్రామాలకు తీసుకొచ్చి హౌసింగ్ కాలనీలు తీసుకొచ్చినట్టు వంట గనత అక్కడ బ్రిడ్జీలు అంగుళం మట్టి రోడ్లు లేకుండా వేయాలనే తలంపుతో సిమెంట్ రోడ్లు నిర్మాణం స్కూల్స్ ఇవి మేము అభివృద్ధి చేస్తే మిగతా ఏదైనా ఉంటే చేయండి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ మేము శాంక్షన్ చేయించాం మా ప్రభుత్వం మారింది ఫిషింగ్ హార్బర్ సారీ ఫిషింగ్ హార్బర్ మేము తీసుకొచ్చాం కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్
తిరస్కరించింది. తిరిగి తిరిగి దాన్ని మళ్ళీ తీసుకొచ్చాం. ఎన్నికలు వచ్చినాయి, మీరు శంకుస్థాపన చేసుకుంటున్నారు, మంచిదే. ఎవరు ప్రభుత్వంలో ఉంటే వారు చేసుకుంటారు. కానీ అభివృద్ధి నిరోధకుడు బేదా రవిచంద్ర అని మీరు రాశారు, రాండి సవాలు విసురుతున్నా. ఆ గ్రామాల్లోనే తేల్చుకుందాం. సాక్షి మీడియా, మీరు రాసిన దాని మీద మీకు నమ్మకం ఉంటే రాండి. వారం రోజుల సమయంలో మీరు ఎప్పుడు చెప్పినా నేను వచ్చేందుకు సిద్ధంగా.